బా ఉగ్రగంగమ్మ అంట చిరంజీవి గారు కూడా ఏదో ట్వీట్ చేసినట్టు అభినందించినట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి హల్చల్ చేస్తున్నాయి నిజంగా ఆ లుక్ లో ఇప్పటివరకు ఎవరు చూలే కాంతార కంటే కూడా ఎక్కువ సెన్సేషన్ అయిపోతంది అది అంత బాగుంది లుక్ నిమ్మకాయల దండ మల్లె పూలు పూలు వేసుకొని ఆ కలర్ మొత్తం నాకు తెలిసి మన ఇంద్రధనుసులో ఏడు రంగులు ఉంటాయంట అన్ని రంగులతో మేకప్ వేసినట్టున్నారు పిచ్చెక్కుతుంది నాకైతే బా నాయన మొత్తం అట్లా గెటప్ వేసుకొని నిన్న సిటీ అంతా తిరగాలని ఉండే నాకైతే పార్కడ్కి వచ్చి హంగామా చేయాలనిపించింది నిన్న అంత అద్భుతంగా వచ్చింది మళ్ళా దానికి వాళ్ళ కూడా ఇడబెట్టిండు ఇంకో పక్క చేతిలో గన్ను మరి అది క్లైమాక్సా ఏదన్నా సందర్భంలో మరి ఒకేసారి సింగిల్ గెలి కొట్టబోతాడు అర్థం కాలేదు కానీ లుక్ అయితే కిర్రాకుంది క్లైమాక్స్ ఇచ్చేసాను అని కొంతమంది అంటున్నారు కొంతమంది పాటలు రావద్దని కొంతమంది అంటున్నారు లుక్ మాత్రం బ్లండర్ బ్లండర్ మొత్తం కిర్రాకుంది నాకైతే నాకు తెలిసినంత ఖచ్చితంగా వేయాలని నటుడంటే అబ్బాయి ఇదిరా అబ్బాయి నిజమైన నటుడంటే ఇప్పుడు నాకు ఫస్ట్ వన్ కూడా కాదు నిజమైన నటుడంటే జస్ట్ ఈ లుక్లోనే కనిపించేసిండు అనిపించింది ఎందుకంటే జస్ట్ ఈ సినిమా ఏదో పాన్ ఇండియా లెవెల్లో కాదు ఆల్రెడీ పాన్ వరల్డ్లో లెవెల్లో కూడా రిలీజ్ చేసి పడేసారు చైనాలో రష్యాలో జపాన్లో రిలీజ్ చేసారు అంతకుముందే దీన్ని కూడా ఆ లెవెల్కి తీసుకుపోతున్నారు కాబట్టి ఒక్కసారి ఈ మధ్య సినిమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన రామాయణాలు మహాభారతాల మీద పడుతున్నాయి సినిమాలు తీసేస్తున్నారు త్వరలో అశోక అంట ఇంగ్లీష్ వాళ్ళు తీస్తున్నారు రీసెంట్గా అవతారం వచ్చిన స్టోరీ అంతా మనకు సంబంధించిన రామాయణం మహాభారతం లింక్ తీసుకొని పాయింట్ తీసుకొని చేసిన అంటున్నారు సో ఇప్పుడు ఈ లుక్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి కనుక హల్చల్ చేసిందనుకో బాలీవుడ్ వాళ్ళకి ఇప్పుడు వణుకుబడుతుంది అంటున్నారు ఈ లుక్ చూసి ఓన్లీ లుక్ చూసి ఎక్కడ పడితే అక్కడ వీడియోలు బాలీవుడ్ వాళ్ళ పరిస్థితి ఏందని ఎందుకంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వచ్చిన సినిమాలు ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ లేవు వాళ్ళే జస్ట్ ఏదో యావరేజ్ హిట్లు తప్ప ఒక్కటి కూడా లేదు ఈ లుక్ చూసిన తర్వాత ఎవరికి నిద్ర పడతలేదంట అంత బాగుంది లుక్ అయితే ఖచ్చితంగా వండర్ ఏదో టీజర్లో ఒక వార్తలు ఏదో వచ్చినాయిగా 8 బుల్లెట్లు తగిన షర్టు దొరికింది అసలు చచ్చిపోయిందా బతికిండా అని చెప్పేసి ఎండింగ్లో చూపించేస్తారు మళ్ళీ 8 బుల్లెట్లు తగిన బతికి ఉన్నాడంటే ప్రపంచంలో 7 ఖండాలని ఏదో ఇంద్రధనుసులో 7 రంగులు అని చెప్పేసి 7 వింతలు అనేది ఉన్నాయి కదా సో ఇది ఖచ్చితంగా ఈ సినిమా 8వ వింత కాబోతుంది 8 బుల్లెట్లు తగిన బతికి బయటపడ్డాడంటే ఖచ్చితంగా ఇది 8 వండర్ అవుతుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లో కాదు ఇంద్రధనుసులో ఉన్న 7 రంగుల్ని కూడా మెరిపిస్తుంది చక్క 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 అని మెరిపిస్తుంది నిజంగా డిఎస్పి మ్యూజిక్ ఇంతవరకు ఈ టీజర్లో ఇచ్చినంత బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఏ దాంట్లో వేయలే డిఎస్పి అయినా ఇంకెవరైనా అనిపించింది అంత బాగుంది మ్యూజిక్ కూడా బీజియం కూడా ఆ టీజర్లో వచ్చిన బీజియం చూస్తే మాత్రం లుక్ అయితే కిర్రాకు భయ్యా బ్లాక్ బస్టర్ అవుతుంది వరల్డ్ వైడ్గా 2-3 వేల కోట్లకు పక్కా పోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్.